సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుకి విధేయుడు. ఆయన మీకు ఫోన్ చేసి ఈ సినిమా గురించి అని అడిగారు. ఒకవేళ అడిగితే ఈ సినిమా గురించి స్టాప్ చేస్తారా? రేవంత్ అండ్ మీ గో వెరీ లాంగ్ వే. మరి 10 ఏళ్ళ నుంచి 5 సంవత్సరాలు ఎప్పుడు కూడా తన నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ చేసినప్పుడు కానీ ఇప్పుడు కానీ సార్ టాపిక్ కూడా అట్లా నా దగ్గర. సార్ ఆర్జీవి గారు ఒక క్వశ్చన్ అండి. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటారు, చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తుంటారు సొసైటీని. కేటీఆర్ని కూడా చాలాసార్లు పొగిడారు, బాగా చేస్తున్నారు తెలంగాణ. కేసీఆర్ గవర్నమెంట్ ఓడిపోవడానికి, రేవంత్ గెలవడానికి 3 ఫ్యాక్టర్స్, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏమనుకుంటున్నారండి మీ ఒపీనియన్లో? మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో సోషల్ నాకు డిఫరెంట్ కదా, అబ్సల్యూట్ నాకు తెలియదు. ఎందుకంటే నేను ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారో నేను పట్టించుకున్నాను. నేను ఏం ఫీల్ అవుతున్నా ఆలోచించడానికి నాకు టైం లేదు. చాలా అంటప్పుడు ఎందుకు ఒకళ్ళకి ఓటు వేస్తారు ఇయ్యరు అనేది నాకు జీరో అండర్స్టాండింగ్. సార్ మీరు ఎలక్షన్లో పోటీ చేయనన్నారు, ఏ పార్టీ తరఫున రేపు ఆంధ్రప్రదేశ్లో ప్రచారంలో పాల్గొనబోతున్నారు? ఎవరి తరఫున, ఏ పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు? పార్టీ సినిమా రూపంలో ప్రచారం చేస్తారు ప్రత్యక్షంగా? నాకు పార్టీ అనేది నాకు తెలియదు. నాకు చెప్పాను నేను వైఎస్ జగన్ అంటే నాకు పర్సనల్ అభిప్రాయం చాలా పాజిటివ్గా ఉంది. ఎక్సెప్ట్ ఫర్ దట్ నేను ఎవరికి ఓటేయమని చెప్పను, నేను ఓటేయను.